సాయి ఏంటి ఎర్రగా వస్తుంది ఏంటో రెడ్ గా ఏంటో వస్తుంది ఏంటది ఎక్కడ సార్ స్క్రీన్ స్క్రీన్ మీద పెట్టావా స్క్రీన్స్ ఎవరు రికార్డింగ్ అన్న నేనేం పెట్టలేదు సార్ రికార్డింగ్ కాదు రెడ్ రెడ్ కలర్ లో ఫోటో ఇది వచ్చిందిగా ముగ్గురు దెయ్యాలు ఏవో కనబడుతుంటాయిగా ఏ చేద్దాం ఏమన్నా నేనా సర్కిల్సా లేకపోతే క్వాడ్రాటిక్
రోమన్ నెంబర్ 2 అని పెట్టుకో. రోమన్ నెంబర్ 2 రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఆర్ ద రూట్స్ ఇఫ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ are the roots quadratic equation ax square plus bx plus c is equal to 0 and c not equal to 0, find the value of comma c not equal to 0, find the value of ax1 plus b to the power of minus 2 plus ax2 plus b to the power of minus 2 in terms of ABC. Okay, ఇది క్వశ్చన్ మనకి. దీనిలో సొల్యూషన్ చూడడం ఎట్లా ఇవ్వాలి? దీనికి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఆర్ రూట్స్ అంటున్నాడు కాబట్టి x1 x2 are roots of this quadratic equation, right? Given equation, given quadratic equation is ax square plus bx plus c is equal to 0. ఆల్ఫా బీటా లాగా ఇప్పుడు మనం వీటిని ట్రీట్ చేయాలి. ఈ ఎక్స్ వన్ ఎక్స్ టూ ని ట్రీట్ చేయాలి. ఆర్ గివెన్ రూట్స్ ఒక్కోసారి క్వశ్చన్ మార్చి ఏం చేస్తాడంటే ఎక్స్ వన్ బదులు ఎక్స్ టూ బదులు ఆల్ఫా బీటా అని ఇస్తాడు. అప్పుడు అడిగే క్వశ్చన్ కూడా ఏ ఆల్ఫా ప్లస్ బి హోల్ పవర్ మైనస్ టూ ఇట్లా అడుగుతాడు. ఇదే ప్యాటర్న్ అడుగుతాడు. కాబట్టి ఇక్కడ ఎక్స్ వన్ బదులు ఆల్ఫా అని ఎక్స్ టూ బదులు బీటా అని ఇట్లా పెట్టేసి అడుగుతాడు. ఇదే క్వశ్చన్. ఇంటర్మీడియట్ లో మాత్రం ఎలాగే అడుగుతాడు మార్చడానికి లేదు, ఆబ్జెక్టివ్ లో మారుస్తారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కన్సిడర్ చేద్దాం. ax1 plus b whole power minus 2 plus ax2 plus b whole power minus 2 ఇలా ఉన్నటువంటి వాడు ఏదైతే అడిగాడో క్వశ్చన్ అడిగాడో ఆ క్వశ్చన్ తీసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, 1 బై ax1 plus b whole square అని రాయొచ్చు. దీన్ని రివర్స్ లో రాస్తే పవర్ మైనస్ టూ అయింది. దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, దీనిలాగే రాసుకోవచ్చు. ఏమని, 1 బై ax2 ప్లస్ బి హోల్ పవర్ మైనస్ టూ. అయితే దీనికి కాస్త మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక పార్టిషన్ తీసుకుందాం. ఒక పార్టిషన్ తీసుకుని దీనికి రూట్స్ అని చెప్పాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే సిన్స్ ఇక్కడ రాయమ్మా, సిన్స్ నువ్వు ఎగ్జామ్ లో కూడా ఇలాగే రాయాలి, సిన్స్ x1
since x1 is a root, since x1 is a root, కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీనిలో మన దీనిలో ఏఎక్స్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కాబట్టి ఈక్వల్ జీరో కాబట్టి మనం ఎక్స్ బదులు ఎక్స్ వన్ పెట్టచ్చు. ఏఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ వన్ బిఎక్స్ వన్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు జీరో. ఏఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ వన్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. దీనిలో ఎక్స్ వన్ కామన్ దిద్దాం అమ్మాయి రెండిట్లో, రెండిట్లో ఎక్స్ వన్ కామన్ తీస్తే మనకేమొస్తుందంటే ఏఎక్స్ వన్ ప్లస్ బి అని వస్తుంది. ఎక్స్ వన్ కామన్ తీసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఈ సిని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే మైనస్ సి అయింది. ఈ రెండిట్లోంచేమో కామన్ తీసాం, ఈ ఏఎక్స్ వన్ స్క్వేర్ బిఎక్స్ వన్ లోంచి కామన్ తీసాం, ఎక్స్ వన్ ని కామన్ తీసాను అండ్ సిని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళాం. ఈ సిని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే మైనస్ సి అయింది. ఓకే, దీని నుంచి మనం ఏఎక్స్ వన్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ సి బై ఎక్స్ వన్ ఏం రాసుకోవచ్చమ్మా, మైనస్ సి బై ఎక్స్ వన్ మైనస్ సి బై ఎక్స్ వన్ అని రాసుకోవచ్చు. దీన్ని నేను స్క్వేర్ చేసా బోత్ సైడ్స్. స్క్వేర్ చేసినప్పుడు ఏఎక్స్ వన్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ దీని కూడా స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ఏమైందంటే ప్లస్ అయిపోయింది. డివైడెడ్ బై ఎక్స్ వన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ వన్ స్క్వేర్ ఎన్ని రివర్స్ చేద్దాం. రివర్స్ రివర్స్ చేస్తే ఇదిగో ఇది ఇలా వచ్చింది, వన్ బై ఏఎక్స్ వన్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది రివర్స్ అయిపోతే ఏమొస్తుందంటే ఇది రివర్స్ అయిపోతే ఎక్స్ వన్ స్క్వేర్ బై సి స్క్వేర్ అని వస్తుంది. ఎక్స్ వన్ స్క్వేర్ బై సి స్క్వేర్ ఎక్స్ వన్ కి ఇలా వచ్చింది. ఎక్స్ టూ కూడా ఇలాగే రాసుకోవచ్చు సిమిలర్లీ, పక్కనే కంటిన్యూషన్ సిమిలర్లీ వన్ బై ఎక్స్ వన్ బదులు ఎక్స్ టూ పెట్టుకుంటే ఏమొస్తుంది, వన్ బై ఏఎక్స్ టూ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే ఎక్స్ టూ స్క్వేర్ బై సి స్క్వేర్. ఇదే రకంగా మనం ఎక్స్ టూ కూడా చేస్తే ఇలా వస్తుంది. ఇదంతా ఒక పక్కన చేసుకోవాలి. ఇది అర్థమైందా నీకు? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో దానిలో ఎక్స్ బదులు ఎక్స్ వన్ రాయాలి, అలాగే ఎక్స్ టూ కూడా రాయాలి, కానీ రాయం మనం సిమిలర్లీ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఎక్స్ టూని ఎక్స్ వన్ వరకు వర్కౌట్ చేసి చూపిస్తాం. ఎక్స్ వన్ పెట్టిన తర్వాత ఈ స్టెప్లో ఈ సెకండ్ స్టెప్లో ఎక్స్ వన్ కామన్ తీస్తాం, ఏఎక్స్ వన్ ప్లస్ బి సి నడు తీసుకెళ్తే మైనస్ సి, మనకు కావాల్సిన ఏఎక్స్ వన్ ప్లస్ బి కాబట్టి ఎక్స్ వన్ అటు వెళ్ళిపోతే మైనస్ సి బై ఎక్స్ వన్. ఇక్కడ స్క్వేర్ అయి ఉంది క్వశ్చన్లో, మనకి స్క్వేర్ చేసి ఇచ్చాడు కాబట్టి అలాగా ఎలాగైతే క్వశ్చన్లు ఇచ్చాడో అలా క్రియేట్ చేసి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లోకి వచ్చేసాయి. దీనిలో వన్ బై ఏఎక్స్ వన్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఎక్స్ వన్ స్క్వేర్ బై సి స్క్వేర్. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఎక్స్ వన్ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ ఇక్కడ దీని బదులు ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ టూ స్క్వేర్ బై సి స్క్వేర్. రెండింటికి ఎల్సిఎం సి స్క్వేరే కాబట్టి సి స్క్వేర్ ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ టూ స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ టూ స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ లాగా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా, ఇక్కడ నేను రాస్తాను. ఆల్ఫా బీటాలు రూట్స్ అయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్, బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్. అట్లాగే ఎక్స్ వన్ స్క్వేర్ ఎక్స్ టూ స్క్వేర్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ రూట్స్ ఇవి దీనికి కూడా,
కాబట్టి ఆల్ఫా బీటా అని చెప్పకుండా ఎక్స్ వన్ ఎక్స్ టూ అని చెప్పాడు. ఇక్కడ చెప్పాడు కదా రూట్స్ అని. ఒకసారి రూట్స్ ని ఆల్ఫా బీటా అని పిలుస్తాడు, ఎక్స్ వన్ ఎక్స్ టూ అంటాడు వాడి ఇష్టం. ఎలా పిలిచినా కూడా ఇవే. కానీ ఇక్కడ క్వశ్చన్ లో ఎక్స్ వన్ ఎక్స్ టూ అన్నాడు కాబట్టి మనం అలాగే తీసుకుని చేయాలి. సో ఇక్కడ ఈ స్క్వేర్లు వాల్యూ ఎంత వస్తుంది అంటే సబ్స్టిట్యూట్ చేసిన బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ టూ స్క్వేర్ అంటే ఈ ఏ స్క్వేర్ కిందకు వచ్చేస్తుంది. ఈ ఏ స్క్వేర్ డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ కిందకు వస్తుందమ్మా. వచ్చేస్తే నౌ వీ హ్యావ్ ఆన్సర్ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్ సి స్క్వేర్. ఇదమ్మా ఆన్సర్ దీనికి. ఒకసారి చెక్ చేయమ్మా ఆన్సర్ని, నోట్ చేసుకో. అయిపోయిందా, నోట్ చేసావా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ. రోమన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆర్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ సి నాట్ ఈక్వల్ టు జీరో, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ జీరో, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇది ఒక రూట్ అంట. ఇంకొక రూట్ ఏమో ఆల్ఫా పవర్ మైనస్ టూ ప్లస్ బీటా పవర్ మైనస్ టూ, ఇది ఒక రూట్ అంట. ఈ రెండు రూట్లుగా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మనం కనుక్కోబోతాం. ఓకే, సొల్యూషన్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ given quadratic equation ax square plus bx plus c is equal to 0 దీనికి ఏమన్నాడు అంటే ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ అని చెప్పిన తర్వాత మనకి దీనికి సంబంధించిన మనకు ఉపయోగపడే ముందుగా రాసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇచ్చాడు. ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ని ముందుగా రాసేద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఫార్ములా మనం ఇందాట వాడింది, బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్. ఇది ఒక రూట్. ఇంకో రూట్ ఏమి ఇచ్చాడంటే ఆల్ఫా పవర్ మైనస్ టూ ప్లస్ బీటా పవర్ మైనస్ టూ. ఆల్ఫా పవర్ మైనస్ టూ అంటే వన్ బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా పవర్ మైనస్ టూ అంటే వన్ బై బీటా పవర్ మైనస్ బీటా పవర్ మైనస్ టూ అంటే వన్ బై బీటా స్క్వేర్.
బీటా స్క్వేర్. ఇది ఎల్సిఎం చేసినప్పుడు ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది, ఇక్కడేమో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అని వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే వి ఆల్రెడీ నో ఇట్ ఈస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై, దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ని ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ దట్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్, దీనిపైనే ఉంది బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ ఉంది. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అంటేనమ్మా సి బై ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ హోల్ స్క్వేర్ అప్లై చేసినప్పుడు ఈ ఏ స్క్వేర్ అండ్ ఇది కూడా ఏ స్క్వేరే క్యాన్సిల్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయి ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ డివైడెడ్ బై ఇక్కడ సి స్క్వేర్ ఉంటుంది. సి స్క్వేర్ అంటే ఇక్కడ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి, బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్ ఒక రూట్ మనకి నౌ వన్ వర్డ్స్ అండ్ వీ హ్యావ్ న్యూ రూట్స్, దీస్ ఆర్ ద రూట్స్ వీ హ్యావ్ టు క్రియేట్ నౌ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ రూట్స్. రైట్ డౌన్ నెక్స్ట్ న్యూ రూట్స్ ఆర్, న్యూ రూట్స్ ఆర్ న్యూ రూట్స్ ఆర్ ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్ కమా ఇంకో రూట్ ఎంత వచ్చింది బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై సి స్క్వేర్. ఇప్పుడు ఈ రూట్స్ తోటి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ ది రూట్స్, ఇక్కడ ఏం రాయాలి సమ్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ రూట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ఎగ్జామ్ లో కూడా ఇలాగే రాయాలి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఈ రెండు యాడ్ చేయాలమ్మా, బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై సి స్క్వేర్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, ఈ రెండు మల్టిప్లై చేయాలి బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై సి స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే సో దీన్ని కొద్దిగా క్యాలిక్యులేషన్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు అంటే ఈ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ అనేది కామన్ తీసేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ వన్ బై సి స్క్వేర్ ప్లస్ ఇక్కడేమో కంప్లీట్ మల్టిప్లికేషనే కాబట్టి ఏ స్క్వేర్ సి స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ అనేది రెండు సార్లు రిపీట్ అయింది కాబట్టి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీరో. మా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నా అర్థమవుతుందా? ఇక్కడ జస్ట్ ఎల్సిఎం తీయటమే, ఈ పార్ట్ లో ఎల్సిఎం తీసేస్తే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ యాస్ ఇస్ రాశాను, ఇక్కడ ఎల్సిఎం చేయబోతున్నాను నేను ఇప్పుడు ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఎల్సిఎం, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది ప్లస్ ఇక్కడ ఇంకా క్యాలిక్యులేషన్ ఏం రాదు మనకి బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీరో. సో మొత్తాన్ని ఇప్పుడు ఏ స్క్వేర్ సి స్క్వేర్ పెట్టి మల్టిప్లై చేసేస్తా. సో ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఆ డినామినేటర్ ఉండదు ఇంకా ఎందుకంటే ఏ స్క్వేర్ సి స్క్వేర్తో మల్టిప్లై చేశాం కాబట్టి, ఇక్కడేమో బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సార్ ఆన్సర్ కన్ఫర్మ్ చేయమ్మా.
ఏమా అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఈ క్వశ్చన్ లో డౌట్స్ ఏం లేవుగా నీకు? లేవు సార్. వెరీ గుడ్. మామూలుగా ఈ క్వశ్చన్ అంత తొందరగా అర్థం కాదు అందరికి. నిదానంగా ఎక్కి ఓ 10 సార్లు చెప్తే గానీ ఎక్కదు స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్. క్వశ్చన్ నెంబర్ 3 solve the equations. Solve 2 into x power 4 plus x cube minus 11 x square plus x plus 2 is equal to 0. ఇది సాల్వ్ అన్నాడు. సో ఇది నువ్వు అబ్జర్వ్ చేస్తే దీనిలో ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఒకే టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ని నువ్వు గమనించాలి. ఇక్కడ ఒకే టైప్ ఆఫ్ నెంబర్స్ కనబడతాయి. చూడండి స్టార్టింగ్ లో ఎంత ఉంది ఏమ్మా? స్టార్టింగ్ లో ప్లస్ 2 ఉంది. అట్లాగే మన ఎండింగ్ లో కూడా నీకు ప్లస్ 2 గమనించవచ్చు నువ్వు చక్కగా. ఎండింగ్ లో కూడా ప్లస్ 2 ఉంది. ఓకే, అట్లాగే నెక్స్ట్ టర్మ్ చూడు. నెక్స్ట్ది ఎక్స్ క్యూబ్, దాని కోఎఫిషియంట్ ఎంత? 1. అట్లాగే లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి సెకండ్ చూసాం కదా ఎక్స్ క్యూబ్ అని. లాస్ట్ నుంచి సెకండ్ చూడు, లాస్ట్ నుంచి సెకండ్ కూడా అది కూడా కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? అది 1 ఉంది. అది కూడా 1. మధ్యలో ఎంత ఉంది? -11. మధ్యలో అదేదో -11 x² ఉంది. ఇప్పుడు సాల్వ్ అంటే అర్థం ఏంటంటే రూట్స్ కనుక్కోమని. ఎక్స్ వాల్యూస్, ఏ ఎక్స్ ఎక్స్ వాల్యూ ఎంత పెడితే ఇది 0 అవుతుంది అని అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత పెడితే ఇది 0 అవుతుంది అనేది చెప్పాలి. మనం ఒకసారి దీన్ని చక్కగా మన జియో జీబ్రాలో ట్రై చేద్దాం. దిస్ ఈస్ జియో జీబ్రా. అంటే దీనిలో ఇది గ్రాఫ్ వేస్తుంది మన కోసం. 2 into x power 4. టూ ఎక్స్ పవర్ 4 గ్రాఫ్ ఎట్లా ఉందో కనబడుతుందా? గ్రాఫ్ ఆటోమేటిక్ గా మారుతా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎక్స్ పవర్ 4 గ్రాఫ్. తర్వాత ఎంత ఉందమ్మా? ప్లస్ ఎక్స్ క్యూబ్. ఇదిగో ఎక్స్ పవర్ 3 ఎక్స్ క్యూబ్. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది చూద్దామా. ఈ రెండు గ్రాఫ్ ఇది ఎట్లా ఉంది? చూసావా? ఈ ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుంటే గ్రాఫ్ ఇది ఇలా కనబడుతుంది. మనకి ఇంకా అది రెండే కాదుగా, ఇంకా చాలా ఉన్నాయిగా మనకి. తర్వాత ఎంత ఉంది? -11 x² అనుకుంటు కదా. x² 11 x² తర్వాత ఎంత ఉందమ్మా? ప్లస్ ఎక్స్. తర్వాత ఎంత ఉంది? ప్లస్ ఎక్స్ తర్వాత ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు ఏముంది? 0 ఇజ్ ఈక్వల్ టు 0 అని. సో ఇది మనకి ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లంలో ఈ గ్రాఫ్ అసలు ఎట్లుందో చూద్దాం. నేను ఇది 2 స్తంభాల లాగా కనపడుతున్నాయి. కిందకి ఎంత దూరం పోయిందో తెలియదు, పైకి ఎంత దూరం వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. దీని షేప్ ఏంటి అసలు? ఏం సార్ ఇది ఎట్లా ఉంది? కిందకి ఎంత దూరం పోయింది ఇది? ఎంత పైకి లాగినా వస్తానే ఉంది కదా. సరే, మనకి ఇదంతా ఎందుకు లేగానే రూట్స్ చేసుకుందాం మనం. రూట్స్ అంటే ఎక్స్ యాక్సెస్ ని కట్ చేసే పాయింట్స్ రూట్స్ అంటారా. ఎక్స్ యాక్సెస్ ని ఎక్కడైతే కట్ చేస్తుందో వాటిని రూట్స్ అంటారు. ఎక్కడెక్కడ కట్ చేస్తున్నాయి? ఇక్కడ ఒక కటింగ్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ పేరు ఏంటంటే ఇదిగో దిస్ ఈజ్ రూట్. ఎంత ఇది? -2.6 అంట. ఇక్కడ కూడా రూటే -0.3 అంట. ఇప్పుడు ఇవన్నీ మనం కనిపెట్టబోతున్నాం. ఇదేమో 0.5, 1/2 ఇది 0.5 అంటే. ఇదేమో ఎగ్జాక్ట్ గా 2 ఇది. ఇక
కాస్త ఈ రెండే కొంచెం విచిత్రంగా వచ్చినాయి. సరే మనం మ్యాథమెటికల్ గా ట్రై చేద్దాం. గ్రాఫికల్ గా మనకు అర్థమైపోయింది రూట్స్ ఏమేమి వస్తాయి. ఒక టూ వచ్చింది, ఒకటేమో 1/2 వచ్చింది, ఇంకోటేమో 0 పాయింట్లు నేను చూపిస్తాను. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసే పద్ధతి మ్యాథమెటికల్ గా నేర్పిస్తాను. రైమ సొల్యూషన్ గివెన్ గివెన్ ఈక్వేషన్, దీని పేరు రైట్ క్వాడ్రాటిక్ అనకూడదు, ఈక్వేషన్ ఈజ్ అనాలి, లేదా బై క్వాడ్రాటిక్ అని పిలవాలి, పిలవాలనుకుంటే బై క్వాడ్రాటిక్. ఈక్వేషన్ ఈజ్ ఏమని ఇచ్చాడు, 2 × x^4 + x³ + x³ − 11x² + x + 2 = 0. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే డివైడ్ విత్ x² డివైడ్ విత్ x² ఎందుకని x స్క్వేర్ అని డిసైడ్ చేశానంటే ఇక్కడ ఇక్కడ నెంబరు 2 ఉంది, ఇక్కడ నెంబర్ కూడా 2 ఉంది, ఫస్ట్ లాస్ట్ ఒకేలాగా ఉన్నాయి, సైన్ తేడా ఉన్నా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నెంబర్ 1 ఉంది, ఏం లేకపోతే 1 ఉన్నట్టేగా, అండ్ ఇక్కడ నెంబర్ కూడా 1 ఉంది, ఇది ఇక్కడ కూడా ఏం లేదు. ఇలా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న టర్మ్స్ కి ఈక్వల్ కోఎఫిషియెంట్స్ ఉంటే మిడిల్ టర్మ్ తో డివైడ్ చేసుకోవాలి. మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి డివైడ్ చేయాలి, మిడిల్ మధ్యలో. సాల్వింగ్ టెక్నిక్ అంతే, అంతే తెప్పించి వేరే ఇది పెద్ద రూల్ ఏం కాదు. సాల్వింగ్ టెక్నిక్ అంటారు దీన్ని, సాల్వ్ చేసేటటువంటి టెక్నిక్. ఇలా ఉన్నప్పుడు అలా ఐడెంటికల్ గా సిమెట్రికల్ గా కనిపిస్తున్నప్పుడు మిడిల్ టర్మ్ పెట్టి డివైడ్ చేసుకుంటాం, దానివల్ల పెద్ద మార్పు ఏమి ఉండదు, ఈక్వేషన్ యాస్ ఇస్ అలాగే ఉంటుంది. నేను డివైడ్ చేస్తున్నాను 2 × 4 / x² + x³ / x² − 11x² / x² + x / x² + 2 / x² = 0. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం, x^4 x² క్యాన్సిల్, అట్లాగే x³ x² క్యాన్సిల్, x² x² క్యాన్సిల్, ఇవి కూడా క్యాన్సిల్ అవుతాయి, ఇది క్యాన్సిల్ కాదు లాస్ట్. ఇక్కడ క్యాన్సిల్ అయిన తర్వాత ఏం మిగిలిందో రాద్దాం. ఇక్కడ మనం 2 × x² మిగిలింది ప్లస్ ఇక్కడ x మిగిలింది మైనస్ 11 ప్లస్ 1/x మిగిలింది ప్లస్ 2 × x² = 0. ఇక టూ కామన్ తీసేద్దాం, 2 కామన్ తీసేస్తే x² + 1/x² తర్వాత ప్లస్ x + 1/x − 11 = 0. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం అంటే పుట్ x + 1/x ని ఇంకేదైనా అదర్ వేరియబుల్ తీసుకుందాం. ఏది తీసుకుందామమ్మా చెప్పు నువ్వే, ఏదో ఒకటి టీ అందామా, టీ ఇప్పుడు x + 1/x = t హోల్ స్క్వేర్ చేయి, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, x + 1/x² = t². దీన్ని ఎక్స్పాండ్ చేయి, ఎక్స్పాండ్ చేస్తే x² + 1/x² + 2 × x × 1/x = 2ab లాగా = t². ఇక్కడ మన x 1/x క్యాన్సిల్ అయిపోయినాయి, క్యాన్సిల్ అయిపోతే x² + 1/x² బదులు ఎంత రాయాలంటే ఈ 2ని ఇటు మూవ్ చేశాను, t² − 2 అని వచ్చు, t² − 2. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, 2 ఇక్కడ ఏం రాయాలంటే t² − 2 ప్లస్ x + 1/x అంటే టీ రాయాలి, టీ మైనస్ 11 = 0. అర్థమైందమ్మా, మల్టిప్లై చేస్తున్నాను, 2t² − 4 + t − 11 = 0 అంటే 2t² + t − 15 = 0.
215 minus 30, minus 13 vada kodte 65, this is plus, this is minus. Okay. Dinne van raskovach ante 2t square plus 6t minus 5t minus 15 is equal to 0. Nenu 2t common isenamma, t plus 3 vachindi naaku. T plus 3 minus 5 common isenu, t plus 3 is equal to 0. Malli rendittlo t plus 3 common isenu. T plus 3 common isthe 2t minus 5 is equal to 0. ఓకే అంటే దీని నుంచి టీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో, టీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ టూ టీ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దీని నుంచి ఏమొస్తుంది, ఇక టీ అంటే రీప్లేస్ చేద్దాం. టీ అంటే మనకి యాక్చువల్లీ టీ అంటే మనకేంటి, టీ అంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనం దీనిలో టీ ఉన్న దగ్గర ఇక్కడ కూడా అప్పుడు కానీ మనకి ఎక్స్ వాల్యూ రాదు. ఇక్కడ ఒక పార్టిషన్ క్రియేట్ చేస్తున్నాను. టీ అంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎల్సిఎం చేస్తున్నాను, ఎక్స్ ఎల్సిఎం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ని ఈజ్ ఈక్వల్ టు తీసుకెళ్తే జీరో అయిపోయింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీనికి రూట్స్ కనుక్కుంటున్నా మైనస్ బి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్, బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి, ఫోర్ ఏసి by 2a, 2 into 1. అంటే x is equal to minus 3 plus or minus 9 minus 4 అంటే నమ్మ 9 minus 4 అంటే root 5 by 2. సో 2 రూట్స్ వచ్చేసినాయి మనకి ఇక్కడ నుంచి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ ట్రై చేస్తున్నాం ఇక్కడ. సో 2, ఈ టీ ఉన్న దగ్గర ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ రాయాలి, మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దీనికి ఎల్సిఎం చేస్తున్నాను, టూ ఆఫ్ ఎల్సిఎం ఎక్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓవరాల్గా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎల్సిఎం చేశాను, టూ ఎక్స్ స్క్వేర్ 2x square plus 2 minus 5x whole divided by x is equal to 0. And 2x square minus 5x plus 2 is equal to 0. దీనికి రూట్స్ కనుక్కుంటానమ్మ. 2 2s are 4. 4 ని విడగొడితే 4 1s, 2 నెగటివ్ తీసుకుంటే సరిపోతుంది. 2x square minus 4x minus x plus 2 is equal to 0. 2x కామన్ తీసాను, 2x కామన్ తీస్తే x మైనస్ 2 వచ్చింది, మైనస్ 1 కామన్ తీస్తే x మైనస్ 2 వచ్చింది ఈజ్ ఈక్వల్ 0. మళ్ళీ అగైన్ x మైనస్ 2 కామన్ తీసాను, 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏమొస్తుందంటే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ x is equal to 1 by 2. Therefore, the solutions are, and I will write, therefore, the values of x is equal to, ఒకటేమో 2, ఒకటేమో 1 by 2, మనం గ్రాఫ్ లో చూసినట్టుగా, ఒకటేమో మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 బై 2. ఇవి ఆన్సర్స్ అమ్మా, చెక్ చేసుకోమ్మా ఒకసారి.
నోట్ చేసుకుంటున్నావా? నోట్ చేసుకో. ఇది ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోమ్మా. ఇది 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఈ టైప్ ఆఫ్ సమ్స్ గ్రిప్ లోకి రావు నీకు. వెళ్ళిపోయారా మళ్ళీ అక్కడికి సాయి మీ ఊరికి? వెళ్ళే సార్. గుంటూరులోనే ఉన్నావా? అంటే ఉంటారు ఇంకా? రేపు వెళ్తాం. తమ్ముడు కూడా వచ్చారా? రాకేష్ వాళ్ళు కూడా? రాకేష్ అక్కడే వచ్చాడు సార్. లోకేష్ అక్కడే ఉన్నాడమ్మా. ఉంటాడు రాడు అక్కడే మిమ్మల్ని వదిలిపెట్టి. ముఖేష్ ఉన్నాడు కదా సార్. భూపేష్? ముఖేష్. ముఖేష్ అబ్బాయి ఎవరు? బామ్మరిది. ఆహా, మీ మేనత్ వాళ్ళ అబ్బాయా? ఓకే. మరి వస్తా వస్తా వాడికి ఏమైనా ట్యాబ్ అప్ప చెప్పి వచ్చారా? ఫోనో ట్యాబో ఏదో డిస్ప్లే ఆడుకుంటూ ఉంటాడుగా మీరు వచ్చేలు ఎల్లెలు. వాడు నేనేమో నాన్న ఫోన్ లో చూస్తా సార్. రాకేష్ ఏమో ఐప్యాడ్ లో చూస్తాడు. లోకేష్ ఏమో అంత ఫోన్ లో చూస్తాడు. తనకి డివైస్ అన్ని ఎంగేజ్ అయి ఉంటాయి ఇప్పుడు. ఈ సంవత్సరానికి ఇంతే అంటున్నారు సాయి. మరి ఇంకా సంవత్సరానికి ఎగ్జామ్స్ వరకు మాత్రం అప్పటికి ఏదన్నా కాస్త చల్లబడితే ఆన్లైన్ లో ఎగ్జామ్స్ కాకుండా ఆఫ్లైన్ లో ఎగ్జామ్స్ పెడతారంట. ఆన్లైన్ కూడా ఏదో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంట ఎగ్జామ్స్ పెట్టడానికి. ఎగ్జామ్ తీసుకునేటట్టుగా డైలీ ఒక టీచర్లకి బాధ్యత పెరిగిందని ఏదో న్యూస్ లో ఇందాడు చెప్తున్నాడు. టీచర్లకి అప్పచెప్పేస్తారంట ఎగ్జామ్ పెట్టేది కూడా. ఇంకా వాళ్ళేనంట టీచర్లే మార్కులు ఇస్తారంట. ప్రత్యేకంగా గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టి గవర్నమెంట్ పేపర్ పెట్టడం అంత అయ్యే ఉండదంట. అటు చేస్తున్నాడని సార్. మరి ఈ ఇయర్ గవర్నమెంట్ ఏం జరగదా సార్? ఇయర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏం జరగవా? గవర్నమెంట్ కండక్ట్ చేస్తా అది. టీచర్లు ఉంటారు కదా, అసోసియేట్ టీచర్స్ ఉంటారు కదా. ఆన్లైన్ లోనే రాయాలా సార్ ఇక ఎగ్జామ్స్? ఆన్లైన్ లోనే రాయాలా. ఇంకా ఆన్లైన్ లో అయితే ఇంకా అందరు చూసి రాస్తారు కదా సార్. ఆహా, లేదంట టైం పెడతారంట. ఇప్పుడు ఫోన్ చేస్తారంట సాయి టీచర్స్. ఫోన్ చేసి 2 మినిట్స్ టైం ఇస్తారంట. ఒక క్వశ్చన్ అడుగుతారంట, 2 మినిట్స్ టైం ఇస్తారంట. ఇప్పుడు ఆల్రెడీ భాష్యం వాళ్ళు అట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలకి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే ప్రొసీజర్. ఆ 2 మినిట్స్ టైంలో స్టూడెంట్ ఆన్సర్ చేయాలంట, చూపిస్తారంట, క్వశ్చన్ చూపిస్తారంట డిస్ప్లే పైన. 2 మినిట్స్లో దానికి ఆన్సర్ చెప్పాలంట. అర్థమైందా? రాయటమో నొక్కటమో కాదంట, ఆన్సర్ చెప్పాలంట. తెలుసా తెలీదా అని అడుగుతారంట. తెలియదంటే ఇంకో క్వశ్చన్ చూపిస్తారంట. అలా ఎంతమందికి అని అడుగుతారు సార్? అదే టీచర్లు తీసుకుంటున్నారంట, వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు వాషింగ్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వేలకు మంది. వాళ్ళకి ఎగ్జామ్ ప్రొసీజర్ అంతా కూడా ఇంతే తీసుకుంటున్నారంట టీచర్స్ ని. వాళ్ళు కూడా స్కూల్ లేదు కదా, ఇళ్ళ దగ్గర ఒక 10 మందిని 12 మందిని అట్లా అప్పచెబుతున్నారంట. టైం స్లాట్స్ ఇచ్చేసి ఎగ్జామ్ తీసుకుంటున్నారంట.
మరి వాళ్ళు క్వశ్చన్ అడిగితే వీళ్ళు పక్క చూస్తారు బుక్ ఓపెన్ చేసి. అసలు టైం ఉండదంట గూగుల్ చేయడానికి కూడా, అంత టైం ఇవ్వరండి. 2 మినిట్స్ లో అంటే గూగుల్ ఆన్సర్ సరిగ్గా చూపించదు కదా ఒక్కోసారి. ఇప్పుడు గూగుల్ లో అన్ని అన్ని రిజల్ట్స్ అన్ని ఒకేసారి వస్తుంటాయి మీద పడుతుంటే, దానిలో కరెక్ట్ ఆన్సర్ ఏదో మరి వీళ్ళు అడిగింది ఏదో ఎడ తెలిసి దీనికి వీడంతా చదవడు కదా. చదివిన బుక్ లో రాసుకుంటే, బుక్ లో రాసుకున్నా ఏం రాసుకున్నా ఫస్ట్ ఎంతో కొంత నాలెడ్జ్ చదవాలి. స్టూడెంట్ చదవకుండా మాత్రం వాడికి అడిగేది ఏదో అర్థం కాదు. అది నాకు ఫోన్ చేశారు సార్ మ్యాథ్స్ ఇది క్వశ్చన్ ట్రయాంగిల్ గురించి చెప్పండి అది చెప్పండి. ఏదో మనకు తెలిసింది ఏదో 2-3 బిట్స్ చెప్పాం. తర్వాత మన పనులు మనకు ఉంటాయి కదా. 6 నిమిషాల్లో అడిగి ఫోన్ ఫోన్ చేశాడు కదా సార్. ఫోన్ చేశాడు వేరే ఫోన్ వాళ్ళు అమ్మ ఫోన్ తీసుకుని తెలియటట్లు పిల్లలే మామూలుగా గవర్నమెంట్ ఓ పక్క నుంచి వెళ్తుంటే వీళ్ళు పక్క నుంచి వెళ్తుంటారు. తొందర చెప్పండి ఏం చెప్తావు తొందరగా. మనకైనా క్వశ్చన్ అర్థం కావాలి కదా. మనం ఎక్కడో ఏదో పనిలో ఉంటాం, బండి మీద పోతానో లేకపోతే లేకపోతే వేరే క్లాస్ తీసుకుంటానో ఉంటాం, అప్పుడు చెప్పమంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 4 క్వశ్చన్ నెంబర్ 4 నోట్ చేశారు ఇది చేసేసా. క్వశ్చన్ నెంబర్ 4 3 పవర్ 1 ప్లస్ x త్రీ పవర్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3 పవర్ 1 మైనస్ x ఇజ్ ఈక్వల్ టు 10 సాల్వ్ ద ఈక్వేషన్. సో మనం దీనిలో ట్రై చేద్దాం. జియో జిబ్రాలో ఇదేం చూపించిద్దాం. కొత్త క్వశ్చన్ ఇద్దాం దీనికి. గ్రాఫ్ వేసి చూపిస్తుంది మనకి. 3 పవర్ 1 ప్లస్ x అమ్మా. 3 పవర్ 1 ప్లస్ x 1 ప్లస్ x ప్లస్ 3 పవర్ 1 మైనస్ x 3 పవర్ 1 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 10. ఇది గ్రాఫ్ వేయలేదేమో. ఇది కూడా మనకి 2 వాల్యూస్ చూపించినాయి. ఇది కూడా ఎందుకు స్తంభాలు లాగా వచ్చినాయి. సో ఇక్కడ వాల్యూ -1 ఒక రూట్ వచ్చిందమ్మా, తర్వాత +1 ఒక రూట్ వచ్చింది. గ్రాఫికల్ గా -1 ప్లస్ 1 వచ్చేసినాయి ఆన్సర్స్. మనం మ్యాథమెటిక్స్ పరంగా తెప్పించాలి ఇప్పుడు. సో మ్యాథమెటిక్స్ పరంగా తెప్పిద్దాం. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్. Given equation 3 power 1 plus x
plus 3 power 1 minus x is equal to 10. 3 power 1 plus x అంటే ఎలా రాసుకోవచ్చు అంటే నమ్మ దీన్ని a power m plus n లాగా అంటే 3 into 3 power x అని రాయొచ్చు దీన్ని plus 3 power 1 minus x ని ఏమన్నా వచ్చు అంటే 3 by 3 power x అని రాయొచ్చు is equal to 10. ఇక్కడ ఫార్ములా ఏంటంటే a power m plus n అంటే a power m plus n అంటే a power m into a power n a power m minus n అంటే a power m divided by a power n. ఈ ఫార్ములాస్ యూస్ చేసి నేను ఈ 3 ని ఉపయోగించాను. ఈ 3 పవర్ ఈ 1 plus x దగ్గర నేను a power m plus n వాడాను. అట్లాగే ఈ 3 పవర్ 1 minus x దగ్గర a power m minus n వాడాను. సో ఇట్లా వచ్చేనా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పుట్ కొంచెం కన్వీనెంట్ కోసం ఏం చేస్తున్నానంటే 3 పవర్ x ని t అని రాశాను t దీనిలో అప్పుడు రాసినప్పుడు 3 ఇంటూ t అయింది ఇది t ఈ 3 పవర్ x ని t అని రాశాను ఎక్కడెక్కడ ఉంది 3 పవర్ x అక్కడంతా t అని పెట్టాలి ఈ 3 పవర్ x ఎక్కడ ఉందో అక్కడ t పెట్టాలి 3t ప్లస్ 3 బై t is equal to 10. LCM చేస్తే T LCM సో 3T స్క్వేర్ ప్లస్ 3 is equal to 10. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3T స్క్వేర్ ప్లస్ 3 is equal to 10T which implies that 3T స్క్వేర్ మైనస్ 10T ప్లస్ 3 is equal to 0. 3t square minus 10t 3t square minus 10t plus 3 is equal to 0 cross multiplication చేశాను lcm t వచ్చింది దాన్ని cross multiply చేసినప్పుడు ఇది ఇలా వచ్చింది 3 3s are 9 ఈ 9 ని విడగొట్టాలి 9 1s are అని రాసినా రెండు మైనస్ పెడితే సరిపోతుంది నాకు సో 3t square minus 9t minus t plus 3 is equal to 0. So this implies 3t common this and no? 3t common this day t minus 3 vachindi minus 1 common this day t minus 3 vachindi is equal to 0. This implies t minus 3 common this day namma 3t minus 1 3t minus 1 is equal to 0. This implies t minus 3 is equal to 0 or 3t minus 1 is equal to 0 which implies that t is equal to 3 or t equal to 3 or ikkada nunchi t is equal to 1 by 3 kani actually t ante enti malli manaki t ante manaki 3 power x 3 power x 3 power x is equal to 3 power 1 3 ante or 3 power x is equal to దీని పై రాసేస్తే 3 power minus 1 this implies x is equal to 1 base are equal powers are equal ఇక్కడ కూడా x is equal to minus 1 base are equal powers are equal therefore the values of x is equal to 1 comma minus 1 ఇవి ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోమా ఆన్సర్స్ కరెక్ట్ గా వచ్చినా లేదా మన గ్రాఫ్ లో కూడా అదేగా చూపించింది అది ప్లస్ 1 మైనస్ 1 చూపించింది కరెక్ట్ సార్ కరెక్ట్ ఓకే మా సాయి ఈ సెషన్ ఇంకా క్లోజ్ చేస్తున్నాను ఓకే టుమారో వి విల్ డిస్కస్ ఆబ్జెక్టివ్ ఓకే బై ఓకే